ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను దాదాపు ప్రకటించేయగా కాంగ్రెస్ మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా ఇంతవరకు ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. కడప లోక్సభ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తారని తెలుస్తోంది. వైసీపీని దెబ్బ కొట్టాలంటే సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టాలంటే కడప ఇలాఖాలోనే గట్టిగా కొట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. షర్మిలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ సునీత పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అవినాష్ను ఓడించడంతో పాటు వివేక హత్య కేసులో ప్రజా మద్దతు కోరాలని షర్మిల సునీత అనుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు పదును పెట్టాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను దాదాపు ప్రకటించేయగా కాంగ్రెస్ మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా ఇంతవరకు ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. కడప లోక్సభ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తారని తెలుస్తోంది. వైసీపీని దెబ్బ కొట్టాలంటే సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టాలంటే కడప ఇలాఖాలోనే గట్టిగా కొట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. షర్మిలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ సునీత పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అవినాష్ను ఓడించడంతో పాటు వివేక హత్య కేసులో ప్రజా మద్దతు కోరాలని షర్మిల సునీత అనుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు పదును పెట్టాయి. ఇక ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇటు కూటమి అభ్యర్థులు దాదాపు ప్రకటించేయగా కాంగ్రెస్ మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా ఇంతవరకు ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. కడప లోక్సభ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ లైవ్ ద్వారా అందిస్తారు. సుదర్శన్ చెప్పండి, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారే అవకాశం ఉందంటారు కడపలో? సుజాత, ఇందాక మీరు చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా అఫీషియల్ లిస్ట్ అయితే రాలేదు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి చేయబోతున్నారు అనే లిస్ట్ అయితే రాలేదు. కానీ ఈ లిస్టు ఈ నెల 25న అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దానికంటే ముందుగానే షర్మిల కడప ఎంపీ స్థానం నుంచి బరిలో దిగబోతుందంటూ సమాచారం అందుతుంది. ఇప్పటికే అధిష్టానము ఆమెను ఖచ్చితంగా కడప నుంచే పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి షర్మిల కూడా అంగీకరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఒక షర్మిల సీటు మాత్రమే కన్ఫర్మ్ అయింది. ఆమె అయితే కడప ఎంపీ బరిలో ఉండబోతూ ఉన్నారు. అయితే కడప ఎంపీ ఈ విషయానికి వస్తే ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యుయేషన్, ఆమెకున్నటువంటి బలాబలాలు ఏంటి అనేది మనము ఒకసారి మాట్లాడుకుంటే ఇది చాలా టఫ్ ఫైట్ తో కూడుకున్నదని చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీకి కడప పార్లమెంట్ అనేది కంచుకోట. కొన్నేళ్లుగా అంటే ఇప్పటికి 35 ఏళ్లుగా కడప పార్లమెంట్ నుంచి వైఎస్ కుటుంబానికి చెందిన వారే ఎంపీలుగా పోటీ చేస్తున్నారు, గెలుస్తూ వస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 4 సార్లు గెలిచారు, వివేకానంద రెడ్డి 2 సార్లు కడప ఎంపీగా పనిచేశారు,
జగన్మోహన్ రెడ్డి ఒక బై ఎలక్షన్స్ తో కలిపి 2 సార్లు పోటీ చేశారు. తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి 2 సార్లు పోటీ చేశారు. ఇప్పుడు ఆయన 3వ సారి బరిలో ఉండబోతూ ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన వైఎస్ ఫ్యామిలీకి చెందినటువంటి వారి మధ్య పోటీ జరగలేదు. ఇప్పుడు ఒక కొత్త పరిణామం ఇక్కడ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఒకవైపున వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే వైఎస్ఆర్ సిపి తరఫున కడప పార్లమెంట్ నుంచి బరిలో దిగబోతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల పోటీలో ఉంటే మాత్రం వైఎస్ ఫ్యామిలీ మధ్యనే ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కడప పార్లమెంట్ లో ఒక పోటీ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కడప ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు? షర్మిలకు మద్దతు ఇస్తారా, లేకపోతే అవినాష్ రెడ్డి వైపు ఉంటారా, లేకంటే కూటమి పార్టీ బరిలోకి దింపే అభ్యర్థి వైపు ఉంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే షర్మిల కడప ఎంపీ స్థానానికి రావడం వెనుక అనేక ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బేస్ లేదు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా పనిచేసినప్పుడు ఇక్కడ మొత్తం కాంగ్రెసే ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్తో విభేదించి 2011లో ఆయన పార్టీ పెట్టి ఆయన బై ఎలక్షన్స్ లో పోటీ చేశారో అప్పుడు ఆయనకు 545,000 మెజారిటీ వచ్చింది. ఆ దెబ్బతోనే కాంగ్రెస్ మొత్తం తుడిచిపెట్టుకుని పోయి కాంగ్రెస్ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరూ కూడా వైసీపీలో చేరిపోయారు. ఆ స్థానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ స్థానాన్ని వైసీపీ ఇక్కడ కడప పార్లమెంట్లో కానీ కడప జిల్లాలో కానీ భర్తీ చేసింది. ఇప్పుడు మళ్ళీ షర్మిలగిన ఆ స్థానం నుంచి పోటీ చేస్తే ఇక్కడ ఆమెకు ఎలాంటి అవకాశాలు అనుకూలించే అంశాలు ఉంటాయి? ఒకటి, కాంగ్రెస్కు క్యాడర్ లేదు, లీడర్స్ లేరు. ఇక్కడ కడప పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ఒక్క గట్టి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్కి అయితే కనిపించట్లేదు. కాబట్టి షర్మిల కేవలం ఇక్కడ ఎంపీ స్థానంలో పోటీ చేస్తే ఆమె సొంత బలం మీద పోటీ చేయాలి. దానికి తోడుగా వైఎస్ ఫ్యామిలీ అంటే వైఎస్ లెగసీని ఆమె ఎంతవరకు ఓన్ చేసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వారసుడిగా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. కడపలో రాజశేఖర రెడ్డి వేసినటువంటి పునాదుల మీదే వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. కడపను అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సిపికి ఒక కంచుకోటగా మార్చారు. ఇప్పుడు ఆ కోటలో నేను కూడా వైఎస్ఆర్ వారసురాలిని అంటూ షర్మిల బరిలో దిగితే ఇక్కడున్నటువంటి ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉండబోతుంది? అయితే ఆమె బలంగా నమ్ముతున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరుగుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే తాను పోటీ చేసేది జగన్మోహన్ రెడ్డి పైన కాదు, ఎంపీ అవినాష్ రెడ్డి పైన. అవినాష్ రెడ్డికి సంబంధించి ఇప్పుడే వివేక హత్య కేసులో అనేక ఆరోపణలు ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే వివేక కూతురు సునీత కూడా ఆయనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తుంది. రేపు షర్మిల బరిలో దిగితే నేరుగా సునీత షర్మిలతో కలిసి ఇద్దరు అక్కజెల్లెళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గతం నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానుల్లో ఎంతమంది షర్మిల వైపు మొగ్గు చూపుతారు? ఇక వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కావచ్చు, ఆయన ద్వారా రాజకీయాల్లో లబ్ధి పొందిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎంతమంది షర్మిలకు పనిచేస్తారు? ఈ విషయాలపైనే షర్మిల గెలుపోటములు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అయితే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీకే మెజారిటీ వస్తే ఆ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ ఎంపీ స్థానానికి మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డితో కంపారిజన్ చేస్తే తన వైపే మొగ్గు చూపుతారు కడప ప్రజలు అన్నది షర్మిల బలంగా నమ్ముతూ ఉంది. అందుకే ఈ స్థానం నుంచి ఆమె పోటీ చేయాలని అధిష్టానం చెప్పినప్పుడు పెద్దగా ఆలోచించకుండా దానికి అంగీకారం తెలిపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు రాజకీయం మొత్తం కూడా 2019లో మనం చూస్తే మార్చి 15 ఎగ్జాక్ట్లీ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ హత్య మొత్తం కూడా పొలిటికలైజ్ అయ్యి అప్పుడు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదిక అయింది. ఇప్పుడు కూడా అదే టాపిక్ ముందుకొస్తుంది. ఎందుకంటే ఇలా ఫ్యామిలీ చుట్టూనే ఆ హత్య దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళను సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ చెల్లెళ్ళే బయటకు వచ్చి వాళ్ళ మీద నేరుగా ఆరోపణలు చేస్తున్న ఈ తరుణంలో ఈ హత్య రాజకీయము అంటే వివేకానంద రెడ్డి హత్య ఇష్యూ రాబోయే ఎన్నికల్లో అంటే 2024 పార్లమెంటుకు సంబంధించి ఎలాంటి పాత్ర, ఏ విధంగా పనిచేయబోతుంది, జనం ఏ విధంగా ఆలోచిస్తారు అన్నది చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజు వివేకానంద రెడ్డి మరణము వైసీపీకి కొంత సింపతిని తెచ్చిపెట్టింది, వైసీపీకి కొంత ఓటు బ్యాంకు పెరగడానికి కారణమైంది. ఎందుకంటే ఆ టైంలో ఖచ్చితంగా ప్రత్యర్థులే ఆయన్ను హతమార్చి ఉంటారు అన్నది అప్పుడు అందరూ కూడా భావించినటువంటి విషయం. ఇప్పుడు ఏ విధంగా ప్రజల తీర్పు ఉండబోతున్నది అన్నది చూడాల్సిన అంశంగా ఉంది. ఇక షర్మిలకు తోడు సునీత కూడా ఎన్నికల ప్రచారంలో నేరుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆమెను పోటీ చేయమని కొన్ని పార్టీలు ఆహ్వానించాయి. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మేమందరం కూడా అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని అన్ని పార్టీల ప్రతినిధులు కూడా ఆమెకు సూచాయిగా చెప్పినప్పటికీ ఆమె డైరెక్ట్ పాలిటిక్స్ లకి రావడానికి సునీత అంతగా ఇష్టపడట్లేదు. మొన్న జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో కూడా అదే విషయం మనకు
అర్థమవుతుంది. ఇప్పుడు షర్మిలానే దిగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె మద్దతు పూర్తిగా షర్మిలకు ఉండే అవకాశం ఉంటుంది. షర్మిల తరఫున ఆమె నేరుగా ప్రచారం చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం అయితే కడప పార్లమెంటు స్థానానికి షర్మిల బరిలో దిగితే మాత్రం ఇక్కడ వైఎస్ అభిమానులు కానీ వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నిట్టనిలుగా చీలిపోయే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరు ఎక్కువ మంది ఎటువైపు మొగ్గు చూపుతారన్నది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సుజాత. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.